కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించదలచిందా? పీఎం కంటే ముందు సీఎంగా అప్రెంటిస్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రధానమంత్రి రేసులో ఉన్న వ్యక్తి విషయంలో ఇలా ఆలోచించడం ఆయన స్థాయిని తగ్గించడం కాదా? అసలు ఈ ప్రతిపాదనలో నిజమెంత? దీని మీద రాహుల్ గాంధీ స్పందన ఏమిటి? వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోంది ఉత్తరప్రదేశ్. దేశ రాజకీయాలను శాసించగలిగే యూపీలో ఈసారి ఎలాగైనా బాగా వేయాలని పట్టుదలగా ఉంది కాంగ్రెస్. కానీ రాష్ట నాయకత్వంలో అంత సత్తా ఉన్న నాయకులు ఎవరూ కనిపించడం లేదు. శ్రేణుల్లో స్థైర్యం నింపి ఒకే దారిలో నడిపించేవాళ్లు లేరు. ఆక్రమంలోనే రాహుల్ పేరు బయటకొచ్చింది. అయితే రాహుల్ గాంధీ లేదంటే ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే యూపీలో అధికారం ఖాయమని కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వ్యక్తుల కరిష్మా చుట్టూ రాజకీయాల్ని ఎన్నికల ప్రచారాన్ని తిప్పడంలో ప్రశాంత్ కిషోర్ దిట్ట. 2014 లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ తిరగడానికి కారకుల్లో ఈయన కూడా ఒకరు. అప్పట్లో మోడీ దేశవ్యాప్తంగా ఛాయ్పై చర్చలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్. ఇప్పుడు యూపీలో రాహుల్ లేదా ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటించి యూపీని దున్నేయాలన్న వ్యూహానికి పదును పెడుతున్నారు. రాహుల్ ప్రియాంకల్లో ఎవరూ ఒప్పుకోకుంటే ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ పేరును తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే యూపీ సీఎం అభ్యర్థిత్వంపై రాహుల్ స్పందించలేదు. ఎవరో ఊహించుకుని రాసే వార్తలకు తాను స్పందించాల్సిన అవసరం లేదన్నది ఆయన వెర్షన్. మొత్తం మీద 2019 ఢిల్లీ పీఠం ఎక్కాలంటే 2017 యూపీ కోటను కొట్టాలన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. మరి కాంగ్రెస్ పార్టీ 120 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని ఈ తరహా ప్రతిపాదనను రాహుల్ లేదా ప్రియాంక అంగీకరిస్తారా, షీలా దీక్షిత్ను ముందుకు నెడతారో చూడాలి.